నాన్నగారు, ఎవరెస్ట్ పర్వతాలు ఎక్కడున్నాయి? మీ అమ్మని అడగరా, ఏది ఎక్కడ పెడుతుందో దానికే తెలీదు. బంటి, నీ ప్రోగ్రెస్ కార్డ్ చూపించు. ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్ దేనికి నాన్నగారు? బస్ స్టాండ్ దగ్గర పల్లీలు అమ్ముకోడానికి రా. మీరు పల్లీలు అమ్మడం ఏంటి నాన్నగారు? మా ఫ్రెండ్స్ చూస్తే నవ్వుతారు. ఏరా బంటి, ప్రోగ్రెస్ కార్డ్ లో మార్కులకి బదులు ఎఫ్ అని ఉందేంటి? ఎఫ్ అంటే ఫాస్ట్, పి అంటే పెయిల్ నాన్నగారు. ఏమే, మన బండిగాడు ఫాస్ అయ్యాడు. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. ఎఫ్ అంటే ఫెయిల్, పి అంటే పాస్. ఈ మాత్రం కూడా తెలీదా మీకు? ఏదో ఒకటి చెప్పి కవర్ చేయాలి. నాకు తెలియకపోవడం వెంటే మొద్దు, నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశా. వెనకటికి మీలాంటోడే అన్ని టెస్టుల్లో పాస్ అవ్వాలని చివరికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో కూడా పాస్ అయ్యాడంట. బంటి, ఈరోజు ఉప్మా చేయమంటావా లేక పూరి చేయమంటావా? పూరి చేయమ్మా, బాగుంటుంది. నీకు ఆన్లైన్ క్లాస్ ఉంది కదా, ఉప్మా చేస్తాలే, తొందరగా అయిపోతుంది. ఈ మాత్రం దానికి నన్ను అడగడం దేనికో. పోనీ లేవే, పూరి తినక చాలా రోజులైంది. ఆఫ్టర్ 20 మినిట్స్. నాన్నగారు, ఈ పూరిని ఎవరు పొగిడారో కానీ బాగా పొంగింది. బహుశా ఆడపూరి అయి ఉంటుంది రా బంటి. ఏరా బంటి, లేట్ గా వచ్చావేంటి? ఈ రోజు మా ఇంట్లో పూరి టీచర్, అందుకే లేట్ అయింది. ఆన్లైన్ క్లాస్ పెట్టుకుని పూరి తినడం అవసరమా? నేను అదే చెప్పాను టీచర్, కానీ వింటేగా, ఎప్పుడు ఉండే క్లాసులే కదా, ఒక 5 నిమిషాలు లేట్ అయితే ఏం కాదులే అని మా ఇంట్లో అన్నారు టీచర్. అంటారు, బాగానే అంటారు, వాళ్ళదేం పోతుంది. ఓకే పిల్లలు, ఆన్లైన్ లో ఎగ్జామ్ అయిపోయాక ఏం చేయాలి? గ్యాలరీలో ఉన్న ఫోటోస్ డిలీట్ చేయాలి టీచర్. A+B² ఫార్ములా చెప్పు. ఐ డోంట్ నో టీచర్. క్రాక్ సినిమాలో విలన్ పేరేంటి? కటారి కృష్ణ టీచర్. ఇవి బాగానే గుర్తుంటాయి, చదువు మాత్రం గుర్తుండదు. నువ్వు చెప్పురా రాము. అంటే టీచర్, అది ఏరా రాము, చదువుకోలేదా? రాత్రంతా బాగానే చదువుకున్నా కానీ కరెంటు లేదని పొద్దున తెలిసింది టీచర్. చూసారా టీచర్, చదువు దాసలో పడి కరెంటు ఉందో లేదో కూడా తెలీదు. టీచర్, మీ బర్త్డే వస్తుంది కదా, ఈసారి బిస్కెట్లు చాక్లెట్లు కాకుండా కాస్త డిఫరెంట్ గా పంచండి టీచర్. మీకేమంటే ఇష్టమో చెప్పండి రా, అదే పంచుతాను. నాకు మినప గారెలు అంటే చాలా ఇష్టం. అరే చంటి, మినప్పప్పు రేటు పెరిగింది కదా, గారె సైజు తగ్గుతుందేమో. కాదు, చిల్లు సైజు పెరుగుతుంది. ఓకే పిల్లలు, లాస్ట్ క్లాస్ లో ఎంత వరకు డిస్కస్ చేశాము? 3:30 వరకు అనుకుంటా టీచర్. నేను అడిగింది టాపిక్ ఎంత వరకు డిస్కస్ చేశామని. ఓ అదే టీచర్, 7th చాప్టర్ కంప్లీటెడ్. ఓకే పిల్లలు, ఇప్పుడు ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాం. టీచర్, రేపటి నుండి ఎగ్జామ్స్ ఉంటే కొత్త చాప్టర్ స్టార్ట్ చేయడం అవసరమా? ఓ అవును కదా. ఓకే పిల్లలు, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు కావాలనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు కావాలనా? మాకు ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్లు కావాలి టీచర్. టీచర్, నాకు డౌట్ ఉంది, అడగమంటారా? సర్లే అడుగు. సింగర్స్ లైవ్ లో పాడుతున్నప్పుడు ఏ తుమ్మో దగ్గో వస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి టీచర్? అలా చూస్తారేంటి టీచర్? నేను అడిగింది డౌట్, మీ అమ్మాయి ఫోన్ నెంబర్ కాదు. టీచర్, నాకు డౌట్ ఉంది. సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా ఉంటేనే అడుగు, లేకపోతే లేదు. ఎస్ టీచర్, సబ్జెక్ట్ కి రిలేటెడే. అలా అయితే అడుగు. ఈ రోజు మా ఊరికి అరటికాయలు అమ్మే అతను వచ్చాడు టీచర్. సబ్జెక్ట్ కి రిలేటెడ్ అడగమన్నానా? మొత్తం వింటే మీకే తెలుస్తుంది టీచర్. ఎంతవరకు చెప్పాను? అరటికాయలు అమ్మే అతను వచ్చి డజను 10 డజను 10 అని అరిచాడు. కావాలంటే కొనుక్కో, లేకపోతే లేదు. అది కాదు టీచర్, డజను అంటే 12 కదా అని అడిగాను. దానికి వాడు నా వైపు అదోలా చూశాడు. పిల్లలు, ఎగ్జామ్ రాసేటప్పుడు మనం చేయాల్సినవి. ఏమే, ఎక్కడ సచ్చావు? కాస్త వచ్చి పప్పులో ఉప్పు సరిపోయిందో లేదో చూడు. టీచర్, మీ ఇంట్లో వంట చేసేది మీరు కాదా, మ్యాక్స్ సారా? అదే కదా, మొన్న టైం టేబుల్ ఎందుకు మార్చారా అబ్బా అనుకున్నా. ఎందుకా? ఏమే, ఎక్కడ సచ్చావు? వస్తున్నానండి, వస్తున్నా, మీకోసమే వస్తున్నా. ఓసై పంది ముఖమా, పిలిచింది నాకోసం కాదే, పప్పులో ఉప్పు సరిపోయిందో లేదో చూస్తావని.
క్లాస్ లో ఉన్నప్పుడు పిలిచొద్దని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? కొట్టకే కొట్టకే, నువ్వు క్లాస్ లో ఉన్నావని నాకు తెలియదే. స్టాప్ స్టాప్, అప్పుడే వెళ్ళిపోతున్నారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి.